వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము క్లాస్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం, లాస్ట్ క్లాస్కు కంటిన్యూషన్గా. ఓకే, మనకు స్కోర్ ఎక్కువ రావడానికి ఈ మధ్యలో జేఈఈ ఎగ్జామ్స్ జరిగాయి, వివిధ పోటీ పరీక్షల్లో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఎకానమీలో 10 మార్క్స్ అడుగుతున్నారు జనరల్ స్టడీస్ పేపర్లో. తెలంగాణ ఎకానమీ, ఇండియన్ కాదు, తెలంగాణ ఎకానమీ. ఈ 10 మార్క్స్లో 5 to 6 మార్క్స్ సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలే ప్రామాణికంగా తీసుకుని రూపొందించానండి ఈ ప్రశ్నలన్నీ కూడా. ఓకే, ఇవన్నీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి యూస్ఫుల్గా ఉంటాయి, ఉపయుక్తంగా. ఓకే, మొదటి ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాము. 2019-20 మరియు 2020-21 మధ్య స్థూల సాగు విస్తీర్ణములో పెరుగుదల శాతం ఎక్కువగా ఉన్న మొదటి 4 జిల్లాలు ఏవి అని ఇచ్చారు. మెదక్, ఫస్ట్ ఆప్షన్లో మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి. సెకండ్ ఆప్షన్ మెదక్, జనగాం, మహబూబ్ నగర్, వికారాబాద్. థర్డ్ ఆప్షన్ మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, జనగాం. ఫోర్త్ ఆప్షన్ మెదక్, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా టిపికల్ క్వశ్చన్గా చెప్పవచ్చు ఇది. ఆన్సర్ ఏదండి అంటే, ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే 4th వన్ మనకు, 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ జిల్లాలండి? మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, జనగాం డిస్టిక్. ఈ జిల్లాలు స్థూల సాగు విస్తీర్ణంలో ఎక్కువ పెరుగుదల శాతముగా ఉన్నాయి అని చెప్పవచ్చు. మొదటి 4 జిల్లాలను చూసినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, జనగాం మొదటి 4 జిల్లాల్లో ఉంటే స్థూల సాగు విస్తీర్ణము పెరుగుదల 2019-20 మరియు 2020-21 సంవత్సరాల్లో ఈ 4 జిల్లాల్లో పెరిగితే చివరిగా ఏముందండి అంటే నిర్మల్, కొమరం భీం, పెద్దపల్లి, నిజామాబాద్ డిస్టిక్ల్లో చివరి 4 జిల్లాలుగా స్థూల సాగు విస్తీర్ణము అనేటువంటిది తక్కువగా కనిపించినటువంటి చివరి 4 జిల్లాలుగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. 2019-20 మరియు 2020-21 మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగ వృద్ధి ఎక్కువగా ఉన్న మొదటి 2 జిల్లాలు ఏవి అని ఇచ్చాడు. మహబూబాబాద్ సిద్దిపేట, మహబూబాబాద్ వరంగల్, సిద్దిపేట వరంగల్, మహబూబాబాద్ నల్గొండ. ఓకే, ఎరువుల వినియోగం ఎక్కువగా ఉన్నటువంటి 2 జిల్లాలు ఏవండి అంటే మహబూబాబాద్, సిద్దిపేట అండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరొకటి ప్రశ్న గురించి చూద్దామండి. 2019-20 మరియు 2020-21 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగ వృద్ధి తక్కువగా ఉన్న మొదటి 3 జిల్లాలు ఏవి అని ఇచ్చాడు. మెడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, నారాయణపేట. నెక్స్ట్ వన్ అండి, మెడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నారాయణపేట. థర్డ్ ఆప్షన్ మెడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హనుమకొండ. ఫోర్త్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మెడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్. ఓకే, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, నారాయణ పేట అనేటువంటిది ఎరువుల వినియోగం తక్కువగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగ వృద్ధి తక్కువగా ఉన్నటువంటి 3 జిల్లాలు. మరి ఎక్కువగా ఉన్నటువంటివి ఏమండి అంటే మహబూబాబాద్ మరియు సిద్దిపేట అనేటువంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ కనుక చూసినట్లయితే మనకు ఎరువుల వినియోగం 2019-20, 2020-21 సంవత్సరాల్లో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉన్నటువంటిది మహబూబాబాద్, తర్వాత జిల్లా ఏదండి అంటే సెకండ్ వన్ సిద్దిపేట అయితే, థర్డ్ వన్ సంగారెడ్డి, చివరి జిల్లాలు ఏమున్నాయి మెడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ అర్బన్ ఇప్పుడు హనుమకొండగా పేరు మారడం జరిగింది, తర్వాత నారాయణపేట, ఆ తర్వాత 4th ప్లేస్లో ఉన్నది కరీంనగర్. ఓకే, నెక్స్ట్ వన్,
మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ వన్, 2020-21 సంవత్సరాల్లో భారతదేశం యొక్క పత్తి మరియు బియ్యము ఉత్పత్తిలో తెలంగాణ ఎంత శాతము ఉత్పత్తి చేస్తుంది అని ఇచ్చాడు. ఓకే, మొత్తము పత్తిలోను బియ్యంలో ఉత్పత్తిలో ఎంత శాతం ఉంది? 15%, 8%, సెకండ్ ఆప్షన్ 8%, 15%, 16%, 8%, ఫోర్త్ ఆప్షన్ 28%. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకు వరి ఉత్పత్తి ఎంతవరకు పెరిగింది అని అంటే చూసినట్లయితే మొత్తము బియ్యం ఉత్పత్తిలో 8% పెరిగిందండి, పత్తి ఉత్పత్తిలో 16% పెరిగింది. పత్తి ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే 16%, వరి ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే 8% పెరిగినట్లుగా చెప్పవచ్చండి. ఆన్సర్ ఏదండి అంటే వరి ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే 8% కనుక పెరిగినట్లయితే దీనిలో మాత్రం ఎంత శాతం పెరిగిందండి అంటే వరి ఉత్పత్తిలో. పత్తి ఉత్పత్తి ఎంత పెరిగిందండి? 16%, 8% బియ్యము అనేటువంటిది పెరిగింది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఓకే, ఇవన్నీ డేటాను బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్నలండి. నెక్స్ట్, నా యొక్క క్లాసెస్ ఫర్దర్ క్లాసెస్ వినాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రవణ్ లాజిక్స్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ అనేటువంటి ఫర్దర్ క్లాసెస్ అనేటువంటివి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2015-16 నుండి 2020-21 మధ్య కాలంలో వరి ఉత్పత్తి దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు అత్యధికంగా వృద్ధి రేటు నమోదు అయిన మొదటి రెండు రాష్ట్రాలు ఏవి? ఫస్ట్ది తెలంగాణ రాజస్థాన్, సెకండ్ వన్ మణిపూర్ తెలంగాణ, థర్డ్ వన్ తెలంగాణ పంజాబ్, ఫోర్త్ వన్ తెలంగాణ మణిపూర్ అని ఇచ్చారు. వరి ఉత్పత్తి అత్యధికంగా వచ్చినటువంటి రాష్ట్రాలు 2015-21 మధ్య కాలంలో కాంపౌండ్ యానిమల్ గ్రోత్ రేటును కనుక చూసినట్లయితే మనకు కాంపౌండ్ యానిమల్ గ్రోత్ రేట్ అంటారండి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో వరి ఉత్పత్తి ఇండియాలోనే అత్యధికంగా వచ్చిందండి. 18% వృద్ధి రేటు కనిపించింది. 12% మణిపూర్లో రెండవ స్థానంలో కలదండి. మనకి ఇచ్చినటువంటి డేటా బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. ఓకే, 18% ఎక్కడొచ్చిందండి అంటే 18% మనకు 18% పరిశీలించినప్పుడు మన రాష్ట్రంలో, అంటే ఇక్కడ మన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో 18% సిఏజీఆర్ సాధించగా రెండవ అత్యధికము మణిపూర్ రాష్ట్రము అనేటువంటిది కనిపించింది. ఏ పంటలో అండి అంటే వరి ఉత్పత్తిలో. ఆన్సర్ ఏదండి అంటే 18-12 అంటే ఏదండి, తెలంగాణ మణిపూర్ అండి. అదేవిధంగా ఇదే ప్రశ్న, ఇలాంటి ప్రశ్న ఇంకో ప్రశ్న రూపొందించాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఏదండి అంటే తెలంగాణ మణిపూర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. సేమ్ అండి, 2015-16 నుండి 2020-21 మధ్య కాలంలో పత్తి ఉత్పత్తి దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు అత్యధిక వృద్ధి రేటు నమోదైన మొదటి రెండు రాష్ట్రాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్ర గుజరాత్, సెకండ్ ఆప్షన్ తెలంగాణ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ తెలంగాణ గుజరాత్, ఫోర్త్ ఆప్షన్ రాజస్థాన్ తెలంగాణ. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ ఏదండి అంటే రాజస్థాన్ మరియు తెలంగాణ అండి. రాజస్థాన్లో పత్తిలో గనక చూసుకున్నట్లయితే కాంపౌండ్ యానిమల్ గ్రోత్ రేటును కనుక చూసుకున్నట్లయితే 2015-16 నుండి 2020-21 మధ్య కాలంలో రాజస్థాన్లో పత్తి పంటలో ఉత్పత్తి 16% రాగా, సిఏజీఆర్ 16% రాగా తెలంగాణలో 8.8 తోటి రెండవ స్థానాన్ని ఆక్రమించింది. సెకండ్ ప్లేస్ను ఆక్రమించిందండి, రెండవ స్థానంలో కనిపించింది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా పత్తి పంటలో సిఏజీఆర్లో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం 8.8, రాజస్థాన్ 16. అంటే దేశంలో రెండవ అత్యధికంగాను తెలంగాణ రాష్ట్రం కలదు. మొదటిది ఏదండి అంటే రాజస్థాన్ రాష్ట్రం అనేటువంటిది కలదండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి,
మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాము. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో 2020-21 సంవత్సరాలలో పంట వైవిధ్యము ఎక్కువగా నమోదైన మొదటి 3 జిల్లాలు ఏవి? నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఏబిసి, సెకండ్ ఆప్షన్లో సిబిఏ, థర్డ్ ఆప్షన్లో ఏసీబి, ఫోర్త్ ఆప్షన్లో సిఏబి అని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదండి అంటే, ఫస్ట్ వన్ ఏబిసి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏబిసి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. పంట వైవిధ్యము అంటే ఏంటండి? ఓకే, పంట వైవిధ్యం క్రాప్ డైవర్సిటీ అంటారు. క్రాప్ డైవర్సిటీ అంటే ఏంది? ఇప్పుడు ఒక పంటను పండిస్తారు ఈ సీజన్లో, నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంటను మారుస్తారు. అలా వివిధ రకాలైనటువంటి బహుళ పంటలను పండించేటువంటి విధానాన్నే పంట వైవిధ్యము అంటారండి. ఈ పంట వైవిధ్య సూచిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే నిర్మల్ అయితే, సెకండ్ ప్లేస్లో ఉన్నది వికారాబాద్, సంగారెడ్డి. నెక్స్ట్ ఇలాంటి ప్రశ్న మరొకటి అడిగానండి, చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 2020-21 సంవత్సరాలలో పంట వైవిధ్య సూచిలో ఏ 3 జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి, చివరి స్థానంలో ఉన్నాయని ఇచ్చాను అట్టడుగు. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ములుగు, కొమరంభీం, నారాయణపేట. సెకండ్ ఆప్షన్ పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట. థర్డ్ ఆప్షన్ పెద్దపల్లి, ములుగు, కరీంనగర్. ఫోర్త్ ఆప్షన్ ములుగు, పెద్దపల్లి, కరీంనగర్ అని అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇందులో ఆన్సర్ ఏదండి అంటే, మనకు సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేటలో పంట వైవిధ్య సూచిలో అతి తక్కువగా కనపడుతున్నటువంటి జిల్లాగా చెప్పవచ్చండి. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కనుక చూసుకున్నట్లయితే, పంట వైవిధ్య సూచి, పంట వైవిధ్య సూచి అత్యధికంగా ఉన్నది, మొదటి స్థానంలో ఉన్నది ఎవరండి అంటే, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది నిర్మల్ అయితే, సెకండ్ ప్లేస్ వికారాబాద్, థర్డ్ ప్లేస్ సంగారెడ్డి కలదు. అది చివరి స్థానంలో ఉన్నది ఏదండి అంటే, పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట. ఈ 3 జిల్లాలు అతి తక్కువగా కనపడుతున్నాయండి. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. తాండూరు కందులలో ఎంత శాతము ప్రోటీన్లు కలవు? 20-24, 21-24, 20-21, ఫోర్త్ ఆప్షన్లో 22-24. గన్ షాట్కి వచ్చానండి. మనకు లాస్ట్ ఇయర్ 2022 సంవత్సరంలో తాండూరు కందిపప్పుకి ఏం ఐడెంటిఫికేషన్ రావటం జరిగింది అండి అంటే, జియోలాజికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళిక గుర్తింపు అనేటువంటిది రావటం జరిగింది. ఎన్నవ వస్తువుగా గుర్తించారండి అంటే, తాండూరు కందిని 16వ వస్తువుగా మనకు భౌగోళిక గుర్తింపు అనేటువంటిది రావటం జరిగింది. 16వ వస్తువుగా రావటం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. గన్ షాట్, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఎన్నో స్థానంలో కలదు? లేటెస్ట్ డేటా ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నో స్థానంలో ఉంది మొత్తము ఆహారపు ధాన్యాలు? ఆహారపు ధాన్యాలు అంటే ఏంటండి? బియ్యము, గోధుమలు, ఓకే, మొక్కజొన్న. మనకు ఆహారపు ధాన్యాల విషయంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఇండియాలో జాతీయ స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే ఎన్నో స్థానంలో ఉందండి అంటే 10th ప్లేస్లో ఉన్నట్టుగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో సేంద్రియ వ్యవసాయము ద్వారా నల్ల ఎర్ర వరి సాగు చేస్తున్నారు? ఓకేనండి, నల్ల బియ్యము, ఎర్ర బియ్యము వరి సాగు అంటే ఎక్కడ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అది కూడా సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ద్వారా అని ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ నల్గొండ జిల్లా మల్లపల్లి మండలంలో పెళ్లిపాకల అనేటువంటి గ్రామం. సెకండ్ ఆప్షన్ మంచిర్యాల జిల్లా దండపల్లి అనేటువంటి మండలంలో నాగసముద్రం అనేటువంటి గ్రామము. థర్డ్ ఆప్షన్ వరంగల్ జిల్లా గీసుకొండ మండలము గంగాదేవిపల్లి అనేటువంటి గ్రామంలో. ఫోర్త్ వన్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలము వాసల మర్రి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇందులో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల జిల్లాలో
దండేపల్లి మండలంలో నాగ సముద్రం అనేటువంటి గ్రామంలో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ద్వారా బియ్యాన్ని పండించడము జరుగుతుందండి. ఎక్కడండి అంటే చూడండి, నూతన వ్యవసాయం ఒక అధ్యాయము. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో నాగ సముద్రం గ్రామానికి చెందినటువంటి రైతులు గత 3 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడి తమ పొలాల్లో నల్ల ఎర్ర వరి సాగు అనేటువంటిది చేయటం జరుగుతుంది. దీని ద్వారా అత్యధిక దిగుబడి అనేటువంటిది పొందడం జరిగిందండి. వీళ్ళు ఎకరాకి దాదాపుగా 3.5 లక్షల ఆదాయం కూడా ఇవ్వటం జరిగిందంట. వీళ్ళు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారండి దీనిని కూడా. ఇది మనకు లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో 2022 ఎకనామిక్ సర్వేలో హైలైట్ గా చేసి ఇవ్వటం జరిగిందండి ఈ పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 2022-23 సంవత్సరాల్లో ఉద్యానవనాల్లో హార్టికల్చర్ విస్తీర్ణము 100,000 ఎకరాలు అని ఇచ్చాడు. 13.94, 12.94, థర్డ్ ఆప్షన్లో 11.94, ఫోర్త్ ఆప్షన్లో 10.94 అని ఇవ్వటం జరిగింది. ఇది గన్ షాట్ ప్రశ్న అండి. ఓకే, ఇది ఆన్సర్ ఏదండి అంటే మనకు ఉద్యానవన పంటలు 12.94 లక్షల ఎకరాలలో సాగు విస్తీర్ణము అనేటువంటిది మనకు కలదండి. మొత్తం విస్తీర్ణము అనేటువంటిది కలదు హార్టికల్చర్ విషయంలో. మన దగ్గర పసుపు, టర్మోరిక్, ఆయిల్ ఫామ్ ఇలాంటి పంటలను ఎక్కువగా పండించడం కూడా జరుగుతుంది ఉద్యానవన పంటలలో. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో కింది ఉత్పత్తులను ఆధారము చేసుకొని భారతదేశంలో ఏ స్థానంలో ఉన్నాయో గుర్తించండి. ఏది తెలంగాణ రాష్ట్రం కింది ఉత్పత్తులను ఆధారం చేసుకొని భారతదేశంలో ఏ స్థానంలో ఉంది తెలంగాణ అనేటువంటిది చూడండి. పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పాల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి అంటే 13th ప్లేస్లోను, గుడ్ల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉందండి అంటే 3rd ప్లేస్లోను, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఓకే, ఏ ఫస్ట్ది పాలకు, పాలలో మన పాల ఉత్పత్తిలో తెలంగాణ 13వ స్థానంలో ఉంది, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాము, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో కలవండి. గొర్రెల జనాభా పెంపకం విషయంలో కనుక చూసినట్లయితే తెలంగాణ 1వ స్థానంలో ఉందండి. గొర్రెల జన సంఖ్య పరంగా చూసినట్లయితే 1వ స్థానంలో ఉన్నది. నెక్స్ట్ మరొకటి గన్ షాట్ ప్రశ్న. పశు వైద్య సేవ సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? ఒక ఇది గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎస్పెషల్గా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ ప్రశ్న అడగటం జరిగిందండి. 100, 1962, 3199 ఇచ్చాడు, 4th 108 అని ఇచ్చాడు. గన్ షాట్కి వచ్చినండి 1962 ఇయర్లో ఇవ్వటం జరిగిందండి. 1962 ఇవ్వటం జరిగింది. పశు వైద్య సేవా సౌకర్యాలను అందించేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అండి అంటే 1962. నెక్స్ట్ రైతు బంధు పథకంలో లబ్ధిదారులను ఆధారం చేసుకొని అవరోహణ అంటే పైనుంచి కిందికి, మనకు ఈ మధ్యలో గ్రూప్ వన్ లోను ఇలాంటి క్వశ్చన్స్ అడగటం కూడా జరిగింది. అవరోహణ క్రమంలో పేర్చలేని ఇచ్చారు. ఉపాంత రైతులు, చిన్నకాల రైతులు, దిగువ మధ్య రైతులు, మధ్య రైతులు. సరియైన జవాబులు ఎంచుకోండి. ఏ సిబిడి, సెకండ్ ఆప్షన్ డిఏసిబి అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఏబిసిడి అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఏడిబిసి అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడి. అత్యధికంగా ఎవరున్నారండి, ఏ రైతులు ఉన్నారండి అంటే ఉపాంత రైతులు అత్యధికంగా ఉన్నారు. డేటాను కనుక పరిశీలిస్తే, మనకు ఇచ్చినటువంటి డేటాను ఆధారం చేసుకుని ఇచ్చినట్లయితే మార్జినల్ ఫార్మర్స్ అంటే ఉపాంత రైతులు లేదా సన్నకారు రైతులు లేదా ఉపాంత రైతులు ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 73.6 ఉంటే, నెక్స్ట్ ఎవరున్నారండి అంటే స్మాల్ ఫార్మర్స్ 17.7 ఉన్నారు. సెమీ మీడియం ఫార్మర్స్ ఎంత పర్సంటేజ్, దిగువ మధ్య అంటే 7.3, మధ్య రైతులు ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 1.3 పర్సంటేజ్ కలరు, 1.3. చివరిగా లార్జ్ స్కేల్ ఫార్మర్స్
0.1% అనేటువంటిది కలదు. ఇది అవరోహణ క్రమంలో పేర్చండి అనేటువంటి ప్రశ్న మనకు అడగటం జరిగిందండి. అవరోహణ క్రమం, రైతు బంధు, మనకు రైతు బంధు పథకం 2018లో స్టార్ట్ అయింది. మొదటి సంవత్సరం 8,000 ఇస్తే ఆ తర్వాత సంవత్సరం 2019 నుంచి ఎకరా భూమి కలిగినటువంటి రైతులకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ ద్వారా, పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఉపాంత రైతులు హైయెస్ట్గా ఉన్నారు. సెకండ్ ప్లేస్ ఎవరున్నారండి అంటే చిన్న కారు రైతులు, థర్డ్ ప్లేస్ దిగువ మధ్య, ఫోర్త్ ప్లేస్ మధ్య రైతులు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాము. రైతు బంధు పథకంలో సామాజిక వర్గాల వారిగా లబ్ధిదారులను ఆధారం చేసుకుని అవరోహణ క్రమంలో పేర్చండి. ఫస్ట్ ఆప్షన్ ఎస్సీ, తర్వాత ఎస్టీ, బీసీ ఇతరులు అని ఇవ్వటం జరిగింది ఆప్షన్స్లో. మనకు అత్యధికంగా ఏ రైతులకు ఉపయోగపడుతుందండి రైతు బంధు అనేటువంటిది? బీసీ రైతులు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎవరున్నారండి అంటే ఇతరులు. ఇక్కడ ఇతరులు ఎవరున్నారు? ఓపెన్ కేటగిరీ మైనార్టీసులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతరులు. ఓకే, డి అనేటువంటిది సెకండ్ ఆప్షన్గా ఉంది. ఆ తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ వాళ్ళు ఎక్కువ శాతము రైతు బంధు అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ బీసీ రైతులు ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 53.55% ఉంటే, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారండి అంటే అదర్స్ అండి. ఆ తర్వాత ఎస్సీ రైతుల పర్సంటేజ్ 13.14% ఉంటే, ఎస్టీ వర్గీయులు రైతు బంధు స్కీమ్ ద్వారా ఉపయోగపడుతుంది 12.67% చెప్పవచ్చు, 12.7% చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, సిడిఏబి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 2015 నుండి 2022 మధ్య వ్యవసాయానికి రుణ సౌకర్యం ఎంత శాతము పెంచాయి? ఫస్ట్ ఆప్షన్ 112, సెకండ్ ఆప్షన్ 118, థర్డ్ ఆప్షన్ 115, ఫోర్త్ ఆప్షన్ 103 అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏదండి అంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ 112 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 112% పెరిగిందండి. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అండి 2015 వ్యవసాయపు రుణాలు 41,300 కోట్లు ఉంటే, 2022 నాటికి 87,591 కోట్లు. అంటే దాదాపుగా ఎంత శాతము రుణాలు పెరిగాయండి తెలంగాణ రాష్ట్రంలో అంటే 112% రుణాలు పెరిగాయి. 112% రుణాలు అనేటువంటివి పెరగడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో 2015 నుండి 2022 మధ్య కాలంలో. నెక్స్ట్ మరొక గన్ షార్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో పంట రుణమాఫీ పథకము 2021-22 50,000 రూపాయలు బకాయి ఉన్న రైతుల రుణాలను ఏ పద్ధతి ద్వారా చెల్లించారు? ఆర్బిఐ ఈ కుబే, ఆర్బిఐ ఈ పేమెంట్, ఆర్బిఐ ఈ లక్ష్మి, ఆర్బిఐ ఈ వాలెంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్బిఐ ఈ కుబే ద్వారా మనకు రుణమాఫీ పథకము అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి విడత 1,00,000 లోపు రుణాలు ఉన్న రైతులకందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. మొదటిసారి 2018 కంప్లీట్ చేసింది. తర్వాత రెండవ విడత కూడా మనకు లేటెస్ట్గా కూడా బిలో 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలను మొత్తం కూడా ప్రభుత్వమే రుణమాఫీ చేయటం జరిగిందండి. ఇందుకు ఆర్బీఐకి మరి తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా పేమెంట్ చేయటం జరిగిందండి అంటే అది ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా చెల్లించడం జరిగింది. నెక్స్ట్ రైతు బీమా పథకంలో సరియైనవి గుర్తించండి. ఈ పథకమును 2018 ప్రారంభించారు. సెకండ్ ఆప్షన్, ఈ పథకంలో రైతు సహజ మరణము లేదా ఇంకా ఏదైనా కారణం వల్ల మరణించిన సందర్భంలో 5,00,000 బీమాను నామినీ ఖాతాలో 10 రోజులు జమ చేస్తారు. థర్డ్ ఆప్షన్లో ఈ పథకంలో 18 నుండి 59 వయసు గల రైతులు అర్హులు అని ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది
మనకు రైతు బీమా పథకం 15th August 2018 ప్రవేశపెట్టారు. ఇందులో రైతులు సహజంగా లేదా యాక్సిడెంటల్లీ డెత్, ప్రమాదవశాత్తు మరణించిన 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని రోజుల్లో అండి అంటే 10 రోజుల్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ పథకంలో 18 నుంచి 59 సంవత్సరాలు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ నేను కన్ఫామ్ చేస్తున్నారండి. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఏబిసి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఏబిసి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు గురించి అధ్యయనం చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని ఇవ్వటం జరిగింది. ఓకే, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వన్ అండి కోనేరు రంగారావు. థర్డ్ వన్ డాక్టర్ అశోక్ దల్వాయ్. ఫోర్త్ వన్ డాక్టర్ అశోక్ మెహతా. ఓకే అండి, థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కూడా మనకు సోషల్ ఎకనామిక్ సర్వేలో అడగటం జరిగిందండి. రైతుల యొక్క ఆదాయాన్ని ఏ రకంగా రెట్టింపు చేయాలి అనేటువంటి అంశాల గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే డాక్టర్ అశోక్ దల్వాయ్ అనేటువంటి ఆర్థికవేత్త ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ కోసం 1,000,000,000 ఖర్చు చేసింది? యాంత్రీకరణ అంటే ఏంది? ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మిషనరీస్, వీటి వ్యవసాయ అభివృద్ధి కోసము ప్రభుత్వము 1,000,000,000 ఖర్చు చేసింది? 963, 973, 983, 993, 993 అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 1,000,000,000 ఖర్చు చేసిందండి అంటే 963 కోట్ల రూపాయలను ఖర్చు చేయటం జరిగింది. 963 క్రోర్స్ అనేటువంటివి ఖర్చు చేయటం జరిగిందండి యాంత్రీకరణ కోసం. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం, చివరి ప్రశ్న ఈరోజుకి. రైతు వేదిక పథకంలో సరి అయినవి గుర్తించండి. రైతు వేదిక పథకంలో సరి అయినవి గుర్తించండి. ఒక్క రైతు వేదికను నిర్మించడానికి 22 లక్షలతో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏర్పాటు చేశారు. థర్డ్ ఆప్షన్లో ఈ పథకంను 2018లో ప్రారంభించాలని ఇచ్చారు. ఒకటి రైతు వేదికను నిర్మించడానికి 22 లక్షల రూపాయలు అవుతుందండి, కరెక్టే. ఈ 22 లక్షలు ఎలా సర్దుబాటు చేస్తున్నారు? వ్యవసాయ శాఖ వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇవ్వగా 10 లక్షల రూపాయలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు, మొత్తం 22 లక్షల రూపాయలను సర్దుబాటు చేస్తున్నారు. లక్ష్యం ఇప్పటి వరకు 2,601 రైతు వేదికలను నిర్మించడం జరిగింది. అయితే థర్డ్ ఆప్షన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్. రైతు వేదిక అనేటువంటి పథకం 2020 సంవత్సరంలో ప్రారంభము కావటం జరిగిందండి. బి మరియు సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. బి మరియు సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, ఇది రైతు వేదికకు సంబంధించింది. ఓకే, ఫర్దర్గా మరిన్ని క్వశ్చన్స్ అండి, ఇంకా డైలీ క్వశ్చన్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ అవసరం ఉంటే కింద కామెంట్ సెషన్స్లో చేయండి.